మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి గ్రామంలోని వడ్డే కాంతమ్మకు చెందిన ఇల్లు ధ్వంసం కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనవరాలు రజితతో కలిసి ఇంట్లో జీవిస్తున్న కాంతమ్మ తమకు ఎవరూ లేరని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్న ఇల్లు కాస్త కూలిపోయి దీనావస్థలో ఉన్నామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు భారీ వర్షానికి ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో వర్షపు నీరు చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ నిర్మాణం సరిగా లేకపోవడంతో ఇళ్ల మధ్య నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు.